హలో ఫ్రెండ్స్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఇవాళ మార్కెట్స్ అనేది ఏ విధంగా మూవ్ అయ్యాయి అనే అంశాలంతా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాం. సో స్టాక్ మార్కెట్లో ఇవాళ ఏ స్టాక్స్ అనేది గెయిన్ అయ్యి, ఏ స్టాక్స్ అనేది లాస్ అయినాయి, వాటి యొక్క పర్సంటేజ్ ఎంత, ఇవాళ టెక్నికల్ పరంగా నిఫ్టీ సెన్సెక్స్ అనేది ఏ విధంగా మూవ్ అయ్యాయి అనే అంశాలంతా ఈ వీడియోలో చర్చించి సో ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. సో స్టాక్ మార్కెట్ అనేది ఇవాళ క్లోజింగ్ బెల్ అయ్యేటప్పటికి ఏ లెవెల్స్ దగ్గరికి క్లోజ్ అయింది ఫస్ట్ మనం చూసుకుందాం. సో బెంచ్ మార్క్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఇవాళ ట్రేడింగ్ అనేది పాజిటివ్గానే ట్రేడ్ అయింది, ఒక గ్రీన్ క్యాండిల్ని కూడా ఫామ్ చేయడం అనేది జరిగింది. సో నిఫ్టీ చూసుకున్నట్లయితే 11,000 లెవెల్స్కి అబోవ్గానే క్లోజ్ అయిందనమాట. ఫస్ట్ టైం అనమాట లాస్ట్ 5 సెషన్స్లో పోల్చుకున్నట్లయితే 11,000 లెవెల్స్కి హైగా పెరగడం. సో ఓవరాల్గా బిఎస్సి సెన్సెక్స్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 163.68 పాయింట్లు మెరుగుపడి 37,145.45 లెవెల్స్కి చేరుకుంది. సో నిఫ్టీ 50 కూడా 56.80 పాయింట్లు మెరుగుపడి 11,003 లెవెల్స్కి చేరుకుంది. సో ఇవాళ జరిగిన ఎంటైర్ ట్రేడింగ్లో 1583 షేర్లు అనేది అడ్వాన్స్ అయినాయి, వాటి యొక్క షేర్ ప్రైజ్ని పెంచుకున్నాయి అనమాట. ఇంకా 929 షేర్లు వాటి యొక్క షేర్ ప్రైజ్ని డిక్రీస్ చేసుకున్నాయి అనమాట బీఎస్సీలో. ఇంకా బోర్డర్ మార్కెట్స్ కూడా అవుట్ పర్ఫార్మింగ్లోనే ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ అయితే ఏమి, ఇండెక్స్ అనేది 1% మేర పెరిగి ఉంది. ఇంకా న్యూస్లోకి మనం చూసుకున్నట్లయితే అశోక్ లైలాండ్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోనస్ షేర్స్ అనేది పొందబోతున్నారు. సో 5.42% లెక్కన అనమాట ఈ యొక్క ప్రాఫిట్ అనేది పొందబోయేది. 6,146 ఎంప్లాయీస్ ఈ యొక్క బోనస్ షేర్స్ని పొందబోతున్నారు. సో ఈ అగ్రిమెంట్ అనేది ఎంప్లాయీస్కి 11th సెప్టెంబర్ జరగబోతుంది అనమాట. ఈ కంపెనీ బోనస్ అమౌంట్ అనేది ఎంప్లాయీస్కి టోటల్గా చూసుకున్నట్లయితే 107.56 కోట్లుగా ప్రకటించున్నారు. సో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది 11 సెప్టెంబర్ జరిగిపోతుంది. సో ఇవాళ జరిగిన ట్రేడింగ్లో ఏ స్టాక్స్ అనేది గెయిన్ అయ్యాయి, ఏ స్టాక్స్ అనేది లూజ్ అయ్యి చూద్దాం. టాప్ గెయినర్స్గా లిస్ట్ అవుతున్న కంపెనీస్ ముందు చూసుకుందాం. నిఫ్టీ 50లో ఎస్ బ్యాంక్, యూపీఎల్, మారుతి సుజుకి, ఎల్ఎన్టి, కోటాక్ మహీంద్ర బ్యాంక్ ఇవి టాప్ గెయినర్స్గా ఇవాళ జరిగిన ట్రేడింగ్లో నిలిచాయి. 2-4.5% మీద వాటి యొక్క షేర్ ప్రైజ్ని పెంచుకున్నాయి. ఇంకా టాప్ లూజర్స్గా చూసుకున్నట్లయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఐసర్ మోటార్స్, బజాజ్ ఆటోవి టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇంకా మిడ్ క్యాప్స్లో చూసుకున్నట్లయితే ఆర్బిఎల్ బ్యాంక్, బ్లూ డార్ట్, ఎన్బిసిసి ఇండియా, జీటీటిఎన్డి ఇండియా, ముత్తూట్ ఫైనాన్స్ చూసుకున్నట్లయితే 4-7% మీద వాటి యొక్క స్టాక్ ప్రైస్ని పెంచుకున్నాయి. ఇంకా ఆదిత్య బిర్లా ఫైనాన్స్, అజంతా ఫార్మా, గ్లెన్ మార్క్, వక్రేంజ్, టొరెంట్ ఫార్ చూసుకున్నట్లయితే ఇది 2-3% వీటి యొక్క షేర్ ప్రైస్ని పడిపోవడం కూడా మనం చూసాం ఇవాళ జరిగిన. సో ఒక మార్కెట్ అవుట్లుక్ అయితే మాత్రం ఓవరాల్గా పాజిటివ్గానే ఇవాళ నచ్చింది. సో టెక్నికల్ వ్యూలో మనం చూసుకుందాం. టెక్నికల్ వ్యూలో చూసుకున్నట్లయితే నిఫ్టీ అనేది ఒక బులిష్ క్యాండిల్ని ఇవాళ డైలీ చార్ట్స్లో ఫామ్ చేసిందనమాట. సో ఇది డోజీ క్యాండిల్ని ఫామ్ చేసింది వీక్ లాస్ట్ వీక్లో. ఈ వీక్లీ స్కేల్లో లాస్ట్ వీక్ అంతా డోజీ క్యాండిల్ని ఫామ్ చేసింది. సో ఇండెక్స్లో సపోర్ట్ లెవెల్స్ చూస్తాం. నిఫ్టీలో చూసుకున్నట్లయితే 10,950 లెవెల్స్ నుంచి 10,900 జోన్స్కి సపోర్ట్ లెవెల్స్ అనేది నిఫ్టీ కొనసాగుతున్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే నేరుగా 11,070 నుంచి 11,130 జోన్స్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కొనసాగుతున్నాయి. సో ఈ యొక్క సస్టైనబిలిటీ అనేది నిఫ్టీ చూసుకున్నట్లయితే 11,000 లెవెల్స్కి ప్రజెంట్ అయితే చేరుకుంది అనమాట. ఇంకా టువార్డ్స్ హైగా మూవ్ అయితే చూసుకుంటే 11,200 టచ్ అవుతుందని ఒక సీనియర్ టెక్నికల్ అనాలిసిస్ రోహిత్ సింగారే భావించున్నారు. సో మనకి కమోడిటీ మార్కెట్ న్యూస్ అనేది ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. ఆ మార్కెట్ అనేది కూడా ఏ విధంగా ట్రేడ్ అనేది కొనసాగుతుందో చూద్దాం. సో గోల్డ్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది మూవ్ అవుతూ ఉంది. 0.02 చేంజ్ అవర్తో 38,560 రూపాయల దగ్గర ట్రేడ్ అనేది కొనసాగిస్తూ ఉంది. ఇంకా సిల్వర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 0.17 చేంజ్ అవర్తో సో ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ట్రేడ్ని ప్రజెంట్ అయితే ట్రేడింగ్ కొనసాగుతుంది. లాస్ట్ ట్రేడ్తో పోల్చుకున్నట్లయితే 47,805 రూపాయల దగ్గర ట్రేడ్ కొనసాగుతుంది. ఇంకా క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే 0.86 చేంజ్ అవర్తో ఒక పాజిటివ్ ట్రేడ్తో 4,089 రూపాయల దగ్గర ట్రేడ్ అయితే మాత్రం కొనసాగిస్తుంది. సో మనకి ఒక టెక్నికల్ వ్యూలో చూద్దాం నిఫ్టీ 50 ఏ విధంగా ఇవాళ పర్ఫార్మెన్స్ చేసింది అని. సో ఒక టెక్నికల్ వ్యూలో గ్రాఫ్ రూపంలో మనకి ఇవాళ జరిగిన ట్రేడింగ్ అనేది తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గ్రాఫ్ను పెద్దదిగా చూడొచ్చు. సో మార్కెట్ అనేది అయితే మాత్రం మనకి ఇక్కడ క్లోజ్ అయింది. సో నిఫ్టీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ నుంచి ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఓపెనింగ్లో ఒక నెగిటివ్ క్యాండిల్ ఓపెన్ చేస్తున్నాం. సో 15 మినిట్స్
చార్ట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఒక అబో లెవెల్స్లోనే కంటిన్యూ అయింది అనమాట. సపోర్ట్ లెవెల్స్ నుంచి 11,000 నుంచి సపోర్ట్ లెవెల్స్ ఉంటే దానికి అబోగానే క్లోజ్ అయ్యింది. సో ఇవాళ జరిగిన అంటే ట్రేడింగ్ చూసుకున్నట్లయితే ప్రతి 15 మినిట్స్ ఒక క్యాండిల్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఒక బులిష్ క్యాండిల్ని ఓవరాల్గా నిఫ్టీ అనేది క్రియేట్ చేసి ఉందన్నమాట. సో రేపు మార్కెట్ అనేది క్లోజ్ అనమాట ముహర్రం సందర్భంగా. సో ఇది ఇవాళ నాటి యొక్క స్టాక్ మార్కెట్ క్లోజింగ్ న్యూస్. సో మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వీడియోస్ మీరు పొందాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా లైఫ్ టైం ఫ్రీ మార్కెట్ కాల్స్ మీరు పొందాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి జస్ట్ మీ డీటెయిల్స్ని ఫిల్ చేసినట్లయితే ఫర్దర్ అప్డేట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ఆ అప్డేట్ ద్వారా మీరు లైఫ్ టైం ఫ్రీ మార్కెట్ కాల్స్ అనేది త్రూ మీ మొబైల్లో పొందుతారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.